మరి వెళ్ళి వంట వరపు చూద్దామా. పదండి. సో నల్లగొండ జిల్లా చౌటుపల్లో రోజా గారి ఇంటికి వచ్చేసామండి. వీరు రోజా గారు, వీరు వారి స్నేహితురాలు జ్యోతి. నైస్ టు మీట్ యూ బోత్. బాగుందండి మీ ఇల్లు. ఏం వంట రుచి చూపిస్తారు చెప్పండి. క్యాబేజీ మసాలా వడ అండి. క్యాబేజీ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు? క్యాబేజీ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, కొత్తిమీర, శనగపిండి, పుదీనా, ఉప్పు, కరివేపాకు, క్యారెట్, కారం, బియ్యం పిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, ఆయిల్. ముందుగా ఏం చేయాలి? ముందుగా కొంచెం క్యాబేజీ హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. దీన్ని సన్నగా తురుముకున్నారు కదా? అవునండి. తరిగారు? తరిగి తురమలేదు. ఓకే, సన్నగా తరిగిన క్యాబేజీని ఉడకబెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఉడకబెట్టద్దా మరి? ఉడకబెట్టు. ఎంతంటే సగం క్యాబేజ్ తీసుకున్నారు కదా మీరు? సగం క్యాబేజ్ అండి. అంటే దాన్ని మళ్ళీ మనం స్మాష్ చేయాలండి? చేయాలండి. మూత పెట్టేసి ఎక్కువ వాటర్గా అవ్వకూడదు అనమాట. అంతే కదండి. సో క్యాబేజ్లో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాం రైట్. ఇంత లోపల మనము ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇందులో వేసుకొని, అంటే ఒక కప్పు ఉల్లిపాయ వేసాం, సన్నగా తరిగింది, మూడు పచ్చిమిరపకాయలు అండి. ఓకే, స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే కారం ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగారు. సన్నగా దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఓకే, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరే. కొద్దిగా ఫస్ట్ ఇవి కలిపేసుకోవాలండి. ఓకే, సో ఇది ఉడికినట్టే దీన్ని పక్కకు పెడదాం కాసేపు. చల్లారా? అవునండి. కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర, క్యారెట్ తురుము, కరివేపాకు కొంచెం, ఇలాగే వేయాలా? కొంచెం తుంచుకుని వేయాలి. కొంచెం పుదీనా ఇలాగే వేయాలా? కొంచెం అది కూడా ఇట్లా కరివేపాకు చిన్న ముక్కలు, కొంచెం కొత్తిమీర. చాలా రోజా గారి అయ్యింటుందా? అయిపోయి ఉండొచ్చు అండి. ఓన్లీ క్యాబేజ్ మాత్రం వేసుకోవాలంటారా? అవునండి, వాటర్ కాకుండా క్యాబేజ్ మాత్రం. ఓకే, ఉడకబెట్టిన క్యాబేజ్ కూడా వేసేసాం దీంట్లో. ఎంత పిండి వేయాలి అంటే దీని ముద్దలాగా రావడానికి అవకాశం వచ్చేటట్టు? ఓకే, సో వడకి బియ్యం పిండి అండి? అవునండి, బియ్యం పిండి. ఓకే, ఓన్లీ బియ్యం పిండి కాకుండా శనగపిండి కూడా వేస్తాం కదా. సో అది మిక్స్ చేసి చూసి మనకు వడకు సరిపడా ముద్ద కడితే ఓకే, లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సరిపోయిందండి? సరిపోయిందండి కదా. మీరు వాటర్ అస్సలు యాడ్ చేయలేదు? లేదండి. సో దాంట్లో ఉన్న వాటరే, ఆ కూరగాయల్లో ఉన్న వాటరే దానికి సరిపోతుందండి. సో ఇప్పుడు వడ చేయాలా? అవునండి. ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసేయండి. ఇలా వడ తయారు చేసుకోవాలండి? అవునండి. వడ ఆయిల్ వేడవగానే డైరెక్ట్ చేసుకుంటూ వేసేసుకుంటాం. ఓకే, ఎలా చేస్తారు మీరు వడ చెప్పండి. చేతి మీద చేసేస్తాను. జనరల్గా శనగపప్పు వడలు చేసినట్టుగా చేయాలి. సో ఆయిల్ వేడైన తర్వాత మసాలా వడ వేసేయడమే? వేసేయడమేనండి. అవునా? చాలా సింపుల్ అండి. మళ్ళీ పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి, క్యాబేజ్ ఉంటే చాలు. అంతే అండి. జనరల్గా మనం క్యాబేజ్ తెచ్చామంటే ఇది ఫ్రిడ్జ్లో దాన్ని పూజ చేస్తూ ఉంటాం అనమాట కదా, ఫినిష్ అవ్వదు. ఇలా ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తే అందరూ లాగించేస్తారు. అవునండి. ఇప్పుడు రెడీ అయిపోయాయండి ఇవి, ఇంకా తీసేయచ్చండి. ఓకే, సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. వెయిట్? వేయించాలండి. పెద్ద టైం కూడా పట్టలేదండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది. అవునండి, కదా త్వరగా అయిపోతుంది. సో దీన్ని రైట్ కాంబినేషన్ ఏంటండి, సాస్తోనా లేకపోతే చట్నీయా? టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఏదైనా బాగుంటుంది. గార్నిష్ చేసుకుంటారా? క్యారెట్ ఉల్లిపాయతో గార్నిష్ చేస్తారా?
క్యాబేజ్ మసాలా వడ. వీళ్ళ గారు స్పెషల్గా నేర్పారు మీరు కోసం, మరి వెంటనే వండండి. తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. క్యాబేజ్ మసాలా వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, కారం, ఉప్పు, నూనె, కొత్తిమీర, శనగపిండి. క్యాబేజ్ మసాలా వడ తయారు చేసే విధానం: ముందుగా సన్నగా తరుక్కున్న క్యాబేజీని ఉప్పు వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపుకుని జీలకర్ర, క్యారెట్ తురుము, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉడికించిన క్యాబేజ్, తగినంత బియ్యం పిండి, శనగపిండి వేసి వడలు వచ్చేలా పిండి కలుపుకోవాలి. ఈ పిండితో వడలు తయారు చేసుకుని వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని క్యారెట్, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే క్యాబేజ్ మసాలా వడ తినడానికి రెడీ. సుజ్యోతి, కాకరకాయ ఉల్లి కూర. కాకరకాయ ఉల్లి కూర, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ఫస్ట్. కాకరకాయ ఉల్లి కూరకు కావలసిన పదార్థములు: కాకరకాయ, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు, కారం, క్యారెట్, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నూనె. ఒకసారి చేద్దాం. సో కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా కమ్మగా నోట్లో నీళ్ళు వచ్చేలా తినాలన్నమాట. తింటారండి. తింటారా? సరే, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఉల్లిపాయలు తీసుకుని, సో 3 కాకరకాయలకి 30 ఉల్లిపాయలు వేసినట్టున్నారు అంటే గ్రేవీ రావాలండి. అంటే సాలిడ్ గా అంతేనా? సో ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నారు. ఏం చేయాలి దీని ఇప్పుడు? కారం ఉప్పు కలుపుకోవాలండి. ఇంట్లో కారం ఉప్పు కలుపుకోవాలా? ప్లేట్ లో కలుపుకోవాలి. ఒక ప్లేట్ లో కలుపుకోవాలి. సరే, చెప్పరా. సాల్ట్ వేసుకోవాలి. ఓకే, 1 టీ స్పూన్ ఉప్పు వేసేయండి. ఎవరు నేర్పారండి మీకు ఈ వంట? మా ఫ్రెండ్ అయినా. మీ ఫ్రెండ్? ఈ ఫ్రెండేనా? ఈ ఫ్రెండే. ఈ ఫ్రెండ్ దగ్గరే నేర్చుకుని ఈ ఫ్రెండ్కి పోటీయా? ఉప్పు వేశారు, దాని తర్వాత కారం వేయాలండి. ఒక 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు. ఓకే, వేసి బాగా కలుపుకోవాలండి. ఓకే, బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఓకే, ఇదేదో బాగుందండి. ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఉల్లిపాయ కలిపేశారు. బాగా కలిపేసి ఇప్పుడు కాకరకాయలో ఇది. ఓకే, ఏంటి కాకరకాయ ఏదో చేశారు? గింజలు తీసేయాలండి. ఓకే, సన్ మధ్యలో కట్ చేసుకుని లోపల గింజలు అన్నీ తీసేసారా? అయ్యో పాపం, పాపం కాకరకాయ, నీ గింజలు పోయాయో? ఓకే, అందులో నింపుకోవాలండి. ఓకే, ఓ మధ్యలో కట్ చేశారా? మళ్ళీ కట్ చేశానండి. సో నా వాటర్ అండి, వీటిలో నింపేసాము. నింపేసినాక కడాయి తీసుకోండి, పోపు వేసుకోవాలి. వేసుకోండి. అంటే కొంచెం మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేశారు కదా? వేశానండి. పప్పుకు రంగు రావాలి అంతే కదా? అవునండి. దోరగా వేగాలి. వేగాలి. దాని తర్వాత ఇమీడియట్గా ఏం వేస్తారు? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేస్తారా? 3 పచ్చిమిర్చి. ఓకే, దెన్ కరివేపాకు. ఇప్పుడు ఈ కాకరకాయలు ఇందులో వేయాలండి. ఓకే, ముందుగా కాకరకాయ వేయాలి, ఉల్లిపాయ కంటే ముందు ముందు వేయాలి. ఓకే, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఓకే, అవి వేగాల్సిన పని లేదా? ఏం లేదండి. ఊరికే పేరుకి ఫస్ట్ వేసామంటే వేసాం అంతే. అంతేనండి. ఉల్లిపాయలు వేస్తే కొద్దిగా వాటర్ వచ్చి ఉడుకుతాయి. ఉడుకుతాయి. సో ఇది కాకరకాయ ఉల్లి కూర కాబట్టి ఉల్లి క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. సరే, ఎంతసేపు ఉడకాలండి ఇది? 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే మధ్యలో కలుపుతూ ఉండాలా? మా మధ్యలో కొద్దిగా, అదే 15 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ పోయాలండి. ఇప్పుడు అప్పుడే కలపొద్దు. బాగా ఫ్రై అయిందండి. ఉల్లిపాయలు ఉన్నటువంటి నీళ్ళల్లో ఉడికింది. అవునండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ ఉడికించాలా? ఒక 10 మినిట్స్. కొద్దిగా కాకరకాయ బాగా మగ్గుతుందండి వాటర్లో. ఒక 10 మినిట్స్ ఉడికించాలండి వాటర్లో. అంటే ఈ కాకరకాయ డిప్ అయ్యేంత వాటర్ ఉన్నాయి, వాటర్ పోయింది, కొంచెం గ్రేవీగా తయారు. ఒక 10 నిమిషాలు ఉడికించాలా? కొంచెం మంట పెంచొచ్చా? పెంచొచ్చు. మూత పెట్టేసుకో. మూత పెట్టేసి ఉడికించాలి. ఉడికించాలి. ఇది ఉడికిందండి ఇంకా. ఓకే, ఆయిల్ వదిలింది కాబట్టి ఉడికినట్టే. ఉడికినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఒక బౌల్లోకి తీసుకోవడమేనా? తీసుకోవడం. కాకరకాయ ఉల్లి కూర. మొత్తం ఉల్లి కూర కదండి, అందుకే ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. జల్లండి. సో రెడీ అండి, కాకరకాయ ఉల్లి కూర.
మరొకసారి చేసే పద్ధతి నేర్చుకోండి. కాకరకాయ ఉల్లి కూర మీకోసం మరొకసారి. కాకరకాయ ఉల్లి కూర చేయడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. కాకరకాయ ఉల్లి కూర తయారు చేసే విధానం: ఒక ప్లేట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తగినంత కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కాకరకాయల్ని రెండుగా కోసి మధ్యలో ఘాటు పెట్టుకుని ఈ ఉల్లి మిశ్రమాన్ని దాంట్లో కూర్చుకోవాలి. ఇప్పుడు కూర చేసుకోవడానికి ఒక కడాయిలో నూనె వేడి చేసి పోపు గింజలు వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి తర్వాత కాకరకాయలను వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి 15 నిమిషాల పాటు సన్నటి సెగపైన ఉడికించాలి. తర్వాత కాస్త నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా తయారైన కూరని ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ ఉల్లి కూర రెడీ. నిహారికా మమ్మీకి హెల్ప్ చేస్తుంటావు మరి కిచెన్ రూమ్ లో? చేస్తూ ఉంటాను. బాగా ఇష్టమా వంట అంటే? ఇష్టం. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని దానిలో స్టఫ్ చేసుకోవాలి.